Hello and Namaste, welcome to our channel, that's Style Studio in Telugu. Nenu meeku ee roju simple ga back neck design ela stitch cheskovalo chupistanu. Antakanna mundu meeru ganaka na channel first time vachinatlayite please friends subscribe cheyandi, like cheyandi, share cheyandi, mee support naaku ivvandi. Ippudu manam video loki vellipodamu. Chudandi idi back neck design anamata. Canvas cut chesukunanu, back cut chesukunanu. Idi ela stitch cheskovalo manamu chusdam. Okay na? Munduga manamu ముందుగా మనము క్యాన్వాస్ అనేది స్టిచ్ చేసుకుందాము ఈ విధంగా మనం పెట్టి రౌండ్గా మనము స్టిచ్ చేసుకుందాము ముందుగా స్టిచ్ అయిపోయినట్టు తర్వాత ఇలా కటింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మనము ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనం నీట్గా ఈ విధంగా మనం రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ మనము బ్యాక్ స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ విధంగా వేసుకోండి తర్వాత ఈ పైనుంచి కుట్టు రాణించేయండి ముందుగా ఈ విధంగా వేసుకోండి తర్వాత ఈ పైనుంచి కుట్టు రాణించేయండి మనము స్టిచ్ చేసుకోవాలి తర్వాత దీనికున్న ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం నెక్ సెట్ చేసుకుందాము ఈ విధంగా సెంటర్లో ఫస్ట్ మనము ఈ విధంగా చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో ఇక్కడ ఇలాగా మార్కింగ్ చేసుకోండి మనకి ఇక్కడి నుంచి రావాలి కనిపిస్తుంది కదండి సో మనం ఈ విధంగా సెంటర్ ఇలా పెట్టేసుకొని
స్టిచ్ చేసేసుకున్నాము. బకరం మీద రాకూడదు, క్యాన్వాస్ మీద రాకూడదు కుట్టు, క్యాన్వాస్ పక్క నుంచి రావాలి. చూడండి, ఇటు పక్క నుంచి ఈ క్యాన్వాస్ ఉంది కదా, దీని పక్క నుంచి ఇలా రావాలి కుట్టు. దీని మీద మట్టుకు వస్తే మనకు క్యాన్వాస్ అనేది నెక్ తిరగదు అన్నమాట సరిగ్గా. తర్వాత ఇది కటింగ్ చేసేసుకున్నాము, చూసారు కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే చిన్నగా చూడండి, సెంటర్లో ఈ కుట్టు దగ్గర పోకుండా ముందు ఇలా కటింగ్ చేసేసుకోండి. కాలించి వదిలేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఈ సెంటర్లో ఒక కాటు రౌండ్గా చిన్న చిన్న కాటు పెట్టేసుకున్నాము, ఎందుకంటే నెక్ బాగా తిరగద్దండి, షేప్ అనేది మనకు బాగా వస్తుంది. సో ఈ విధంగా మనం కాటు పెట్టేసుకోవాలి. ఇప్పుడు తిప్పేసుకుందాము. చూడండి, ఇప్పుడు పైన కట్టేసేస్తున్నాము. తర్వాత మనము దీన్ని లేస్ వేసేసుకున్నాము. ఆ తర్వాత ఇలా కటింగ్ చేసుకొని ఈ పైకి ఇలా రాణించేయాలి. తర్వాత ఇలా సెంటర్లో ఇలా అనుకున్నాము మనము. తర్వాత ఇంకో కుట్టు ఇటు రాణించేయాలి.
చూసారుగా మనకు ఎంతో అందంగా రెడీ అయిపోయింది మనకు నెక్. వేసుకోవాలి పైన. తర్వాత చిన్న కట్స్ పెట్టేసుకోండి రౌండ్ తిరిగేదానికి. ఈ విధంగా చూపిస్తాను మీకు. ఈ విధంగా మనము ఫోల్డ్ చేసేసుకుందాము. ఇక్కడ కుట్టేసేసుకున్నాము. ఇలాగా స్టిచ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనము బ్యాక్ పీస్ అనేది బ్యాక్కి బెల్ట్ రెడీ చేసేసుకున్నాము. ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసుకుందాం మనం బ్యాక్ దానికి బ్యాక్. తర్వాత పైన ఇంకో కుట్టి వేసేసుకుంది ఫోల్డ్ చేసేసుకుందాం మనం. ఇలా సెంటర్లో డాట్స్ పట్టేసుకున్నాము. పైన ఇంకా కుట్టే వేసుకుంటే మనకు బ్యాక్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది. సో చూసారుగా ఫ్రెండ్స్, మనకు ఎంతో ఈజీగా ట్రెండీగా మనకు నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది. మనము ఇలాగానే రెడీ చేసుకుంటే
చాలా బాగుంటుంది. దీంట్లో కానీ మధ్యలో ఒక జుంకా మన చేతితో కుట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఇంకా డిజైన్ సూపర్గా ఉంటుంది. డిజైను సెంటర్లో మీకు నచ్చింది ఏదైనా కానీ చిన్నది పెట్టుకోవచ్చు, పెద్దది పెట్టుకోవచ్చు. మనకు బయట అవైలబుల్గా ఉన్నాయి మనకు చాలా మంచి మంచి డిజైన్స్ ఇలాంటివి హ్యాంగింగ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.